ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వక్ఫ్ భూమి అంగుళం కబ్జా చేసినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే పీసీసీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేకనే రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీఐని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతమయ్యే ప్రసక్తే లేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో తెలంగాణలో ఎవడు సంపన్నుడు, వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఏమున్నాయి, ఏం లొసుగులు ఉన్నాయి, వాళ్ళ మీద కేసు వేయాలి, ఆర్టీ కింద ఇన్ఫర్మేషన్ తెప్పియాలి, వాళ్ళని బెదిరియాలి, పైసలు వసూలు, కాంట్రాక్టర్ల నుంచి ఫార్మా కంపెనీల నుంచి ఎవరిని వదిలిపెట్టే లేదు. నేను అడుగుతా ఉన్నా, నిరూపించి ఒక్క ఇంచు వక్ భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెప్తే చేస్తావు, నువ్వు పీసీసీ పదవి వదులుకుంటావా, నువ్వు బతకంతా చీటింగ్ అనేది నీకెందుకంత అక్కర్సు,